ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా మండపేట రామచంద్రాపురం పట్టణాలు మండలాల్లోని వార్డు గ్రామ వాలంటీర్ల జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో వాలంటీర్లు మాట్లాడుతూ గత 18 నెలలుగా చాలీ చాలని జీతాలతో జీవనం కొనసాగిస్తున్నామని, పనిభారం పెరుగుతున్న గ్రామ వార్డు వాలంటీర్లుగా సేవలందిస్తున్నామని, తాము చేసే పనికి ఇచ్చే జీతానికి సంబంధం లేదని, తమ కుటుంబ పోషణ గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి జీతాలను పెంచాలని కోరారు. అనంతరం తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. తాము ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గాని నిరసనలు ధర్నాలు చేపట్టలేదని, రామచంద్రపురం వాలంటీర్గా వర్క్ చేస్తున్నాం అండి. మేము వర్క్లో స్టార్ట్ అయ్యి మాకు లాస్ట్ 2019 ఆ షిఫ్ట్కి మాకు వర్క్ ఇవ్వడం జరిగిందండి. వాలంటీర్గా మేము బాధ్యత తీసుకురించడం జరిగిందండి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము జాయిన్ అయ్యి 18 నెలలు అయిందండి. 18 నెలల నుంచి మేము 5000 శాలరీతోనే చేస్తున్నామండి. అయితే 5000 శాలరీతో చేయడానికి మేము వర్క్ చేస్తున్నాం కానీ దానికి తగ్గ జీతం తీసుకోలేకపోతున్నామని, సాటిస్ఫాక్షన్ పొందలేకపోతున్నాం అండి. ఎందుకంటే మాకు వర్క్ బర్డెన్ ఎక్కువైంది. ఆ వర్క్ బర్డెన్కి సంబంధించి మేము చేస్తున్నాం, కాకపోతే మాకు శాలరీస్ అయితే పెంచడం జరలేదు. ఇప్పటికైనా సరే జగన్ సార్ మా బాధను అర్థం చేసుకుని మా జీతాలు పెంచుతారని మేము ఆశిస్తున్నాం అండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీతాలు పెంచాలి సార్, ఎందుకంటే 5000తో అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే రోజుకొచ్చి కూలే ఎవరైనా సరే 16 రూపాయలు పడుతుందండి మాకు. ఎవరైనా సరే రోజు కూలి వెళ్ళాలంటే 500 లేదా 600 తీసుకుంటున్నాం డైలీవేర్. మేము వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాం, కాకపోతే మా ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికీ గుర్తించలేకపోతుందండి. సో మా ఉద్యోగాలు కూడా భద్రత కల్పించి, మా ఉద్యోగ భద్రత కల్పించాలి, మా జీతాలు పెంచాలండి. జగన్ గారు మేము ఇదే కోరుకుంటున్నాం, రెస్పెక్ట్ఫుల్ హానరబుల్ రిక్వెస్ట్గా అడుగుతున్నాం అండి, దయచేసి మా జీతాలు పెంచి మా అందరికి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాం. మేము వాలంటీర్లని రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోని వాలంటీర్ల వేతనాలు పెంచాలని, వాళ్ళ ఉద్యోగాల భద్రత కల్పించాలని ప్రతి జిల్లాలోనే చేస్తున్నామండి నిరసన. దానికి వాళ్ళకు కూడా సంఘీభావం జరుపుతూ, వాళ్ళకు కూడా సపోర్ట్ చెప్తూ, మేము కూడా మా జీతాలు పెంచాలి, మా ఉద్యోగాల భద్రత కావాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక రైతు విత్తనం వేస్తే ఆ పంట చేతికొచ్చేంత వరకు ఆ రైతు ఎంత ఆందోళన చెందుతాడో, వాతావరణానికి అన్నింటికి ఎంత ఎన్ని విధాలుగా భయపడతాడో, మా పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఏంటంటే అటు ఉద్యోగ భద్రత లేదు, ఇటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. జగన్ గారు మాకు అన్నీ ఇచ్చారు, అడగకుండానే అన్నీ ఇచ్చారు, కానీ అన్న ఇప్పుడు నోరు తెరిచి అరుస్తున్నామన్నా, మేము 10 మంది కష్టాలు తీస్తున్నాం, కానీ మేమే కష్టాల్లో ఉన్నామన్నా, దయచేసి మా వాలంటీర్ జీతాలు పెంచి మా ఉద్యోగానికి భద్రత కల్పించన్నా. ఎందుకంటే ఈ రెండు భయాలు మమ్మల్ని నీళ్ళ వెంటాడుతున్నాయి. మా ధైర్యాన్ని, మా భయాన్ని పోగొట్టి మాకు ధైర్యం నింటామని మేము ఆశిస్తున్నాం. జై వాలంటీర్, జై జగన్, జై జగన్, జై జగన్.